మిస్ పాయల్ నేహ పానిగ్రహి ఫ్యాషన్ టెక్నాలజీ డిప్లొమాలో డిజైనింగ్లో అలాగే ఢిల్లీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా వీరు డైరెక్షన్గా మరి ఇప్పుడే అక్షయ్ కుమార్ గారితో కూడా రాబోయే కాలంలో తప్పకుండా వారు ఒక మంచి పాత్ర పోషిస్తున్నారని చెప్పి మనకందరికి విశ్వాసంతో ఆ సినిమా కూడా బాగా ఆడాలని చెప్పి మరి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వారిని సాదరంగా ఆహ్వానిస్తూ కండువతో మరి వారికి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని వారి దేశానికి అందిస్తున్నటువంటి సేవలను గుర్తించి వారికి మద్దతు తెలపాలి, వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కూడా నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేతిలోనటువంటి రిటైర్డ్ డీజీపీ ఆఫీసర్ గవర్నమెంట్ పెద్దలు సిఎస్కే జయచంద్ర గారిని మరియు వారి కూతురు పాయల్ నేహ గారిని కూడా భారతీయ జనతా పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అనేక మంది మేధావులంతా కూడా భారతీయ జనతా పార్టీలో గతంలో చేరడం జరిగింది, రాబోయే రోజు చేరబోతున్నారు. నిస్వార్థంగా పనిచేసేటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. గతంలో కూడా కృష్ణప్రసాద్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చాలామంది ఆఫీసర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను గుర్తించి మేధావి వర్గంతో కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి చెప్పాలి తెలపాల్సిందిగా కోరుతున్నాం. మనందరూ తెలుసు సీఎంఓ ఆఫీస్లో ఈ కుహన మేధావి వర్గం ఉంటుంది, కొంతమంది మేధావి వర్గంతో కేసీఆర్ అడుగులకు మడుగులు ఎత్తాడు. కొంతమంది అధికారుల వ్యవహార శైలి వల్ల వాళ్ళు డబ్బులు చంపుకోవడం, కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా డబ్బులు సంపాదించి పెట్టడమే వారి పనిగా ఉన్న విషయాన్ని మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు యువత ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్న సందర్భంలో దాదాపు 500 మంది పైగా పదవీ విరమణ పొందినటువంటి వ్యక్తులను ఇవాళ సీఎంఓ ఆఫీస్లో ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా పెట్టుకొని దాదాపు 1000 సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలను వాళ్ళ జీతాలను పొందిన వాళ్ళకు అప్పడంగా అప్పగించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఆ మేధావి వరకు కూడా ఆలోచించాలి. మీరు చేసేటువంటి తప్పులను గ్రహించండి, తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించండి, తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకున్న విషయాన్ని గమనించండి, గ్రహించండి. ఇప్పటికైనా ఈ చివరి గడియలైనా మీరందరూ మీ ప్రవర్తన మార్చుకొని ఎవరైతే ఆ విధంగా వరుస్తున్నారో వారి ప్రవర్తన మార్చుకొని ఇప్పటికైనా కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ యువత కోసం ముందుకు రావాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి శ్రీ జయచంద్ర గారికి వారి కూతురు నేహ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి, ఎక్స్ఎమ్మెల్సీ గారు నాకు చాలా ఆప్తమిత్రులు శ్రీ రామచంద్రరావు గారికి, సోదరి శ్రీమతి గీతామూర్తి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కరిస్తున్నాను. ఈరోజు చాలా సుదినం, అందరికీ సుదినం. మనకి తొలి ఏకాదశి పండుగ, ముస్లింస్కి బక్రీద్, అదేవిధంగా మేము, నేను మా అమ్మాయి నేహ ఇద్దరు కూడా వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు జాయిన్ దిస్ నేషనల్ పార్టీ బీజేపీ, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై నరేంద్ర మోడీజీ. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నుంచి మేము ఇన్స్పిరేషన్ తీసుకున్నాము, మన లోకల్ లీడర్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాము. తీసుకుని ఈనాడు
బీజేపీలో జాయిన్ కావాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. డైనమిజం ఆఫ్ మోడీ ఏదైతే ఉందో చాలా ముఖ్యమైనటువంటిది విశేషం అన్నమాట. ఈ బీజేపీలో ఈనాడు మోడీ గారు చేసినటువంటి పని, ఇంత సమర్థవంతమైనటువంటి వ్యక్తి మనకి హిస్టరీలో ఎక్కడా కూడా కనిపించదు. ఈ ఇండిపెండెంట్ ఇండియాలో ఆయనతో అట్రాక్ట్ అయ్యి మేము ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము మేధావి వర్గాలకు చెందిన వాళ్ళం. ఈ యొక్క సమాజానికి, గవర్నమెంట్కి, అందరికీ కూడా మేధావి వర్గాల యొక్క సపోర్ట్ కావాలి. మేధావి వర్గాలు అంటే ఐఏఎస్ ఐపీఎస్లే కాదు, సైంటిస్టులు, టీచర్లు, ఇంకా అనేక మంది బాగా చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎంఏలు, ఎంఎస్సీలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఐఐటిఎన్స్ ఉంటారు, అట్లాగే ఐఏఎం అహ్మదాబాద్ ఇటువంటి చోట్ల చదువుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా మేధావి వర్గాలు. వాళ్ళు తప్పకుండా ఇలాంటి గ్రేట్ పార్టీలోకి వచ్చి వాళ్ళ యొక్క క్రియేటివ్ మైండ్ని, క్రియేటివ్ ఐడియాస్ని కూడా బీజేపీలో లీడర్స్కి చెప్పాలి. ఆ అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మన దేశం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఎటువంటి క్రైసిస్ వచ్చినా కానీ మనం ఎంతో సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొన్నాము, నిలబడ్డాం కూడా. కరోనా టైంలో ఈ కోవాక్సిన్, ఇతర వ్యాక్సిన్లు అన్నీ కూడా మన ఇండియాలో ప్రప్రథమంగా చక్కగా తయారయ్యి స్టాండర్డ్గా చేసి కరోనాని స్ప్రెడ్ కాకుండా నిలువరించారు. అట్లాగే అమెరికా లాంటి దేశాలకి, యూరోపియన్ కంట్రీస్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా ఆ రోజులలో మందులు లేని పరిస్థితిలో మనమే పారాసెటమాల్, మనమే అనేకమైనటువంటి మెడిసిన్స్ కూడా పంపించాం. ఇంకా తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ చూడండి, మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ఇప్పుడు అంటే మొన్నటి బడ్జెట్లో $3.2 trillion ఎకానమీ, $1 trillion, అది రూపీస్లో పెట్టాలంటే ఇంటూ 80 చేయాలి. సో అంత పెద్ద ఎకానమీ మనది. వరల్డ్లో ఇది వరకు మనది 10వ స్థానమో 12వ స్థానమో ఉండేది ఎకానమీలో, ఇప్పుడు మనది 5వ స్థానానికి వచ్చింది. ఇంకొక 3-4 సంవత్సరాల్లో మనది $5 trillion ఎకానమీ అవుతుంది అని చెప్పేసి మన అందరి యొక్క ప్రిడిక్షన్ అన్నమాట. తర్వాత ఈ మధ్యనే G20 నేషన్స్ యొక్క కాన్ఫరెన్స్ ఇండియాలో పెట్టారు. ఇవన్నీ నాకు స్ఫూర్తినిచ్చినటువంటి విషయాల గురించి చెప్తున్నా. అద్భుతంగా ఈ ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే G20 కాన్ఫరెన్స్లో వచ్చారో అందరూ మన ఇండియా యొక్క ఎకానమీని, ఇండియా యొక్క గ్రోత్ రేట్ని, అభివృద్ధిని కూడా పొగిడారు. ప్రపంచ దేశాలలో ఒక స్థానం అంటూ, ఒక రికగ్నిషన్ అంటూ మోడీ గారి ఆధ్వర్యంలోనే మనకు వచ్చింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎస్ ఐఎమ్ అన్ ఇండియన్ అనేటటువంటి విషయాన్ని సగర్వంగా మనం చాటుకోగలుగుతూ ఉన్నాం. ఇంకోటి మనం ఎకనామిక్ ఇండిపెండెన్స్ కూడా సంపాదించాం. ఇదివరకు అమెరికా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మనం ఆడాలి, యూరోపియన్ దేశాలు, నాటో కంట్రీలు ఎట్లా చెప్తే అట్లా ఆడాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మనకి వాళ్ళు గౌరవం ఇస్తున్నారు. ఇదివరకు పెట్రో డాలర్ ఎకానమీ ఉండేది. అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అంతా కూడా డాలర్స్లో జరిగేది. ఇప్పుడు దాన్ని కొంతవరకు మనం బ్రేక్ చేసి సుమారు 18 ప్రపంచ దేశాలతోటి మనం డైరెక్ట్గా రూపీని ఎక్స్చేంజ్ కరెన్సీగా మనం పెట్టుకున్నాం. ఇటువంటి ఇండిపెండెన్స్ డెసిషన్స్ అన్నీ కూడా మనం మోడీ గారు తీసుకున్నారు. ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మోడీ గారికి ఏ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ ఏముంది, ఏం లేదు. ఆయన దేశం కోసమే బతుకుతున్నారు, దేశం కోసమే ఆయన ఉన్నారు, మనందరినీ నడిపిస్తున్నారు. అలాంటి వ్యక్తికి నిజంగా మా అందరి యొక్క మనస్ఫూర్తి, మనస్పూర్వపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇంకా ఈ కారణాలన్నిటి మూలాన్ని కూడా నేను, మా అమ్మాయి అనుకున్నాము. బీజేపీలో చేరి మా యొక్క ఉడతాభక్తిగా మేము ఏదో చిన్న చిన్న సేవలు ఏదైతే అందించగలుగుతామో అది అందించాలి అనేటువంటి స్ఫూర్తితోటి ఇవాళ ఇక్కడికి వచ్చాము. అందరికీ నమస్కారం. और मैं सबसे छोटी हूँ इसलिए आप सबका प्रणाम करती हूँ, जितने मीडिया पर कर्मी हैं और जितने भी सदस्य यहाँ बैठे हैं उन सबका बहुत बहुत शुक्रिया. और मुझे बहुत गर्व है भारतीय होने पर कि मैं आज भारतीय जनता पार्टी को अपना पाई हूँ और काफ़ी वक्त से काम कर रही हूँ और इस संस्था से जुड़कर मैं अपने काम को और निखार पाऊँगी.
जितने भी बड़े लोग हैं मेरे साथ, वो मेरे कार्यों की शैलियों को और बढ़ाएंगे और उनके साथ जुड़कर मैं अपने कार्य को अपने भी जितनी क्षमताएं उस तरीके से अपने निर्वाह को मैं पूर्ण करने की पूरी अपनी क्षमता को आपके सामने प्रस्तुत करूंगी। और मैं इस सब के लिए आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। शुक्रिया।